గ్రాడ్యుయేషన్ చేస్తూ జాబ్ చేశాను. సో చాలా అమాయకురాల్లాగా ఉన్నా కదా. వెల్కమ్ బ్యాక్. ఫైనల్లీ చాలా రోజుల నుంచి వెయిట్ చేసే షిఫ్టింగ్ డే వచ్చేసింది. సో నేను ఇప్పుడు మా ఇంటి నుంచి బయలుదేరుతున్నాను. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడంతా సర్దుకొని రేపు అర్లీ మార్నింగ్ బయలుదేరి కొత్తింటి దగ్గరకు వస్తాం అన్నమాట. సో ఎలా సర్దుతాము ఏంటి అనేది ఇంకా ఏమీ ఐడియా లేదు. అక్కడికి వెళ్తే కానీ తెలుస్తుంది అసలు ఎంత ఇంకా మిగిలింది ఏంటి అనేది. కొద్దిగా ప్యాకింగ్ ఆల్రెడీ చాలా రోజుల నుంచి కొంచెం కొంచెం అవుతూ ఉంది, వేస్ట్ సామాన్లు తీసేయడం అలాంటివి. బట్ ప్రాపర్ ప్యాకింగ్ అనేది లాస్ట్ డే ఎలాగో ఉంటుంది కదా, అది ఎంత ఉంది అనేది తెలీదు. సో అది ఎలాంటి సర్ప్రైజ్ అయితే కూడా తెలీదు. లెట్స్ గో అండ్ సీ. ఇంతకుముందు నేను చాలాసార్లు వెళ్ళాను బట్ ఆ ఇంటిని ప్రాపర్గా చూపించడం కుదరలేదన్నమాట. లోకల్లో ఉంటే మనం ఎక్కువగా అక్కడ స్పెండ్ చేయం కదా, జస్ట్ ఏదో పని మీద వెళ్ళడం రావడం అవుతూ ఉంటుంది అంతే. సో ఇప్పుడు బయలుదేరి వెళ్దాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో అన్నీ చూపిస్తూ ఉంటాను. సో లెట్స్ గో. ఏ గైస్, ఇంటికి రీచ్ అయిపోయాము. సో ఇది మా మమ్మీ ఉండే ఓల్డ్ హోమ్ అన్నమాట. ఓల్డ్ హోమ్ అంటే కరెంట్ హోమ్. సో ఇక్కడ పాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఉన్నామన్నమాట. అండ్ ఇప్పుడు దీన్నే షిఫ్ట్ చేస్తున్నాము. ఇది 2 బెడ్రూమ్ ఫ్లాట్ అపార్ట్మెంట్ అన్నమాట. అండ్ దీంట్లోంచి ఇప్పుడు కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్నాము. అండ్ నా ఫేస్ అయితే అసలు ఎంత పడుకోలేదు. యాక్చువల్గా 2-3 డేస్ నుంచి అసలు నిద్ర లేదనమాట, అందుకనే ఇలా అయిపోయింది ఫేస్. బట్ ఎనీవే, ఇంకా నాకు షిఫ్టింగ్ అయిపోయిన తర్వాత నేను అదే అంటున్నాను, రిపీటెడ్లీ నేను అంటున్నాను అనమాట, షిఫ్టింగ్ అయిపోతే నేను ఇంకా మస్తు రెస్ట్ తీసుకుంటాను, షిఫ్టింగ్ అయిపోతే నేను ఫుల్ రెస్ట్ తీసుకుంటాను అని. ఒక 2 డేస్ ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. అండ్ మీరు అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి, నేను హౌస్ టు హోమ్ సిరీస్ అనేది చేస్తున్నాను అనమాట. ఇంటికి సంబంధించిన అన్ని వీడియోస్ వస్తాయి, సో దట్ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఇలాంటి టైమ్స్లో ఏంటంటే, అంటే మనం కొత్త ఇల్లు తీసుకోవాలనుకున్నా, రెనోవేట్ చేయాలనుకుంటున్నా, ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎ కీ. మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే దాని నుంచి మనం డీప్గా వెళ్ళి మీ ఏరియాలో మీకు ఇవి ఎక్కడ అందుబాటులో ఉన్నాయి ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు. సో నాలెడ్జ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, కరెంట్లీ మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నా సరే లేదా ఫ్యూచర్కైనా పనికొస్తాయి కదా. సో అదనమాట, ఈ ఫ్లాట్ వచ్చేసి ఒక 1050 ఉంటుందండి, 2 బెడ్రూమ్స్ది. సో ఆల్మోస్ట్ మాకు షిఫ్ట్ అవ్వాలి కొత్త ఇంట్లోకి అని తెలుసు కాబట్టి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచే ఏవైతే ఇంకా తీసుకెళ్ళము, ఏవైతే పాతకైపోయాయి, పాడైపోయాయి, విరిగిపోయాయి అనుకున్నవి ఆల్రెడీ డిస్కార్డ్ చేయడం అయిపోయింది అనమాట. అండ్ ఈ పెద్ద పెద్ద అయితే ఎలాగో ప్యాకిస్తాన్ మూవర్స్ వచ్చి వాళ్ళే వీటిని ఓపెన్ చేసి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళాక ఫిట్ చేస్తారు కాబట్టి ఇంకా బెడ్స్ లాంటివి టచ్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి, బేసిక్గా బట్టలు ఉంటాయి కదా అవన్నీ కూడా సూట్ కేసుల్లో పెట్టాలి. అండ్ కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా సర్దాలి. అండ్ వాళ్ళు బాక్సెస్ తెచ్చుకుంటారు ప్యాకెట్స్ అండ్ మూవర్స్, కానీ ఏంటంటే వాళ్ళు ఆ టైంకే తెచ్చుకుంటారు. ఆ టైంలో హడావుడిలో మరి ఎంత మనం ప్యాక్ చేస్తామనేది తెలియదు కదా. సో కొన్ని ఐటమ్స్ మేము గన్నీ బ్యాగ్స్లో పెడదాం అనుకుంటున్నాం, చాలా ఉన్నాయన్నమాట బ్యాగ్స్. సో అన్ని వాటిల్లో పెట్టేసి కట్టేసామంటే అయిపోతుంది అనుకుంటున్నాం, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి బాగా. సో ఒకవేళ వర్షం పడ్డా కానీ ప్రాబ్లం రాకుండా ఉండేలాగా సర్దాలి. ఇప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను అండ్ తిన్న తర్వాత స్టార్ట్ చేస్తాను అనమాట. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ అయినా సరే మొత్తం ఫినిష్ చేసేస్తాము, నైట్ లేట్ అయినా సరే ఫినిష్ చేసేస్తాము. ఏంటో అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఆకలిస్తూ ఉంటుంది, ఎందుకంటే మన వంట కాదు కదా ఇంకా తినాలనిపిస్తుంది. సో నేను కూడా ఇప్పుడు అదే వెయిట్ చేస్తున్నాను, ఏమైనా తిన్నాకే నేను పని చేస్తాను అనేసి. సో అదనమాట, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేస్తాను. అండ్ ఐ విల్ షో యూ, రేపు మార్నింగ్ 6 o'clock వస్తారు ప్యాకర్స్ అండ్ మూవర్స్. సో అప్పటికల్లా ఫుల్ రెడీ అయిపోవాలన్నమాట. సో నైట్ అసలు పడుకుంటామా లేదా అనేది కూడా తెలీదు. సో లెట్స్ సీ. సో ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత సర్దడం స్టార్ట్ చేసామండి. ముందుగా ఈ అల్మరా ఖాళీ చేస్తున్నాము. దీంట్లో ఉన్న బట్టలన్నీ కూడా కంపల్సరీ వెళ్లాల్సినవన్నమాట, ఇవన్నీ కూడా సూట్ కేసులలో బ్యాగ్స్లో పెడుతున్నాము. ఇంకా తర్వాత కిచెన్ మీద పడదాము అనేసి డిసైడ్ చేసుకున్నామన్నమాట. కిచెన్ ఇంకా హార్ట్ ఆఫ్ ద హోమ్ కదా, సో చాలా ఉంటుంది సార్టింగ్. సో ముందు ఇవన్నీ పెట్టేశాము అంటే దీంట్లో సర్దడం ఏమీ ఉండదు, అన్నీ తీసుకెళ్ళాలి కాబట్టి చక్కగా అన్నీ పెట్టేసి బ్యాగ్స్ అన్నీ క్లోజ్ చేసేయడం అనమాట. ఇంకా ఇవన్నీ చేస్తూ ఉంటే మధ్య మధ్యలో
మా చిన్నప్పటివి ఎప్పుడో కొన్న బుక్స్ ఇవన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి. నాకు మెహందీ అంటే చాలా ఇష్టం అన్నమాట నాకు మా సిస్టర్కి. సో ఇలా బుక్ కొనుక్కున్నాము అండ్ ఒకళ్ళనొకళ్ళు పెట్టుకునే వాళ్ళం అన్నమాట మెహందీ. సో ఆ బుక్ వచ్చేసి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ది అండ్ ఇక్కడ నాకు హెల్ప్ చేసేది మా అన్నయ్య అండి. సో ఇంకా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. వీడియోస్ ఎడిటింగ్ కాదు, మా అమ్మ ఆల్రెడీ సర్దేసి ఉంచింది, వాటిలోంచి ఇంకా కొన్ని వస్తువులు తీసేస్తున్నాను. పెద్దవాళ్ళు ఏంటంటే వేస్టేజ్ అవుతూ ఉంటాయని అన్నీ పెడుతూ ఉంటారు, ఎందుకు పడేయాలి, వేస్ట్ ఎందుకు చేయాలి అన్నట్లు. బట్ ఏంటంటే వాటిల్లో చాలా వరకు కోటింగ్ పోయిన నాన్ స్టిక్ వస్తువులు, ఇంకా కొన్ని చాలా పాతవి ఇలా ఉన్నాయన్నమాట. నేనేమో వద్దు ఇవన్నీ అన్నెసెసరీ అని చెప్పి తీసేసి పక్కన పడేశాను. ఆల్మోస్ట్ చాలా ఐటమ్స్ నేను తీసి పక్కన పడేశానండి. అంటే ఇంకా నాకు అన్నెసెసరీ అనిపించాయి అంతంత లగేజ్ తీసుకెళ్ళడము, మళ్ళీ కొత్తింటికి వెళ్ళిన తర్వాత పడేయడం అంటే అదొక చాలా మెస్సీ స్టెప్ అన్నమాట. ఇంకా సర్దడం అనేది ఒక్కచోటే చేయాలి, 10 చోట్ల చేయాలి అంటే అది ఇంకా కష్టమైపోతుంది. ఆల్రెడీ ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నామన్నమాట కొత్తింట్లో పనులతో. ఇంకా ఈ పెయింటింగ్ వచ్చేసి మా అన్న 99లో వేశాడండి. తను న్యాచురల్ ఆర్టిస్ట్ అనమాట, ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఏ దేనికి వెళ్ళలేదు ట్రైనింగ్కి, న్యాచురల్గా చాలా బాగా చేస్తాడు. సో ఇది వచ్చేసి ఒక వుడెన్ డంబెల్ లాగా అనిపిస్తే మేము వుడెన్ డంబెల్ ఏంటి అనుకుంటున్నాము. యాక్చువల్గా ఇది మా అమ్మమ్మది అనమాట. సో అమ్మమ్మ దగ్గర డంబెల్ ఎందుకుంది అనేసి మేము నవ్వుకుంటూ ఉన్నాము. అంతలో మా అమ్మ చెప్పింది ఇది దూది నుంచి థ్రెడ్ చేయడానికి వాడేవాళ్ళు అనమాట. అంటే పాతకాలంలో ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ ఇంట్లో కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో దూది ఏకడానికి యూజ్ చేసేవాళ్ళంట. ఇంకా ఇవి వచ్చేసి మా చెల్లి చిన్నప్పటి డ్రాయింగ్స్ అనమాట. ఎగ్జామ్ ప్యాడ్ వెనకాల డ్రాయింగ్ వేసింది అండ్ ఈ బీర్వా మీద ఉన్న ప్రిన్సెస్ స్టిక్కర్స్ అన్నీ ఇవన్నీ మేము చేసిన పనులే. సో ఇవాళ అవన్నీ పీకేసామన్నమాట. సో ఇలా మాట్లాడుకుంటూ స్ట్రెస్ బస్టింగ్ లాగా అనిపించింది. ఇది కూడా సూపర్గా ఉంది డ్రాయింగ్ అసలు. సో మేము అనుకున్నాం ఇవన్నీ ఎక్కడున్నాయి ఎన్ని రోజులు అనుకుంటూ, ఇవన్నీ కూడా మా చెల్లి డ్రాయింగ్సే. డ్రాయింగ్స్ కంటే కూడా ప్రతి డ్రాయింగ్ పక్కన ఒక చిన్న పోయం లాంటిది రాసింది, అది చూసి తెగ నవ్వుకున్నాము. అప్పట్లో గ్రీటింగ్ కార్డ్స్ మీద ఉండేవి కదా సినిమాటిక్ కైండ్ ఆఫ్ పోయమ్స్, అలా ఉన్నాయన్నమాట. పాత పాత వస్తువులు అనేవి దొరుకుతున్నాయన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే డీక్లెట్టర్ అనేది పెద్దవాళ్ళు చేయనివ్వరు కదా, ఏది పడనివ్వరు. సో ఓల్డ్ అన్ని పాత పాత ఐటమ్స్ కనిపించాయి. ఇది నా ఫస్ట్ జాబ్ ఐడి కార్డ్, అసలు ఇది ఉందని కూడా నాకు తెలియదు అనమాట. నా ఫేస్ చూపిస్తాను మీకు, అసలు ఆ టైంలో నా ఫేస్ ఎలా ఉండేది అనేసి. ఇది అనమాట. సో ఇలాంటి వండర్ఫుల్ థింగ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటే అవి చూడడంతోనే సరిపోయినాయి. అండ్ నేను ఈ జాబ్ చేసే టైంకి నేను అప్పుడే గ్రాడ్యుయేషన్ కూడా చేస్తున్నాను అనమాట. గ్రాడ్యుయేషన్ చేస్తూ జాబ్ చేశాను. సో చాలా అమాయకురాల్లాగా ఉన్నా కదా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ. ఇది వచ్చేసి చాలా పాతదండి, మా పెద్దన్నదనమాట. ఇది డేటా బ్యాంక్ అంటారు దీన్ని. మనకి ఇప్పుడు ఫోన్లో ఫోన్ ఆప్షన్ తప్ప మిగిలినవన్నీ ఉంటాయి కదా, ఇంకా మెమోస్ రాసుకోవడం కానీ, రిమైండర్స్, అలారం, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. దీన్నే డేటా బ్యాంక్ అనేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడైతే అసలు దీని యూసేజ్ లేదు, అది ఎగ్జిస్టెన్స్లో కూడా లేదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు సేవ్ ఇట్. అండ్ ఇది వచ్చేసి మా అబ్బాయిది డ్రాయింగ్ అండి, ఫాదర్స్ డేది. డాడీ ఈక్వల్స్ డ్రాగన్ అంట. సో తెగ నవ్వుకున్నాం ఇది కూడా చూసి. ఇంటికి తీసుకొచ్చి మా అబ్బాయికి మా హస్బెండ్కి కూడా చూపించాను. ఆ తర్వాత కొద్దిసేపు మా సిస్టర్ సర్వీసెస్ తీసుకొని పడుకున్నాను. ఇంకా మార్నింగే అరౌండ్ 5 o'clockకే లేచేసామండి, 5:15 అలా బయటకు వచ్చాము. అసలు ఈ వెదర్ చూసి కొన్ని ఇయర్స్ అయిందనమాట ఇంత పొద్దున్నే లేచి. ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. ఇది కాలనీ కదా, సో చాలా కామ్గా ఉంటుంది. యాక్చువల్గా ప్లాన్ ఏంటి అంటే వాళ్ళు 6 వస్తా అన్నారు, వాళ్ళు వచ్చే లోపు ల్యాప్టాప్స్ కానీ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివన్నీ కార్లో తీసుకెళ్దాము అనేసి కార్లో సర్దేశామన్నమాట. ఎందుకంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని మనము అంత ట్రస్ట్ చేయలేమండి. ఒకవేళ బ్రేక్ అవ్వచ్చు, వాళ్ళ పొరపాటు లేకున్నా కానీ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా సెన్సిటివ్ ఐటమ్స్ అన్నీ కూడా మనం మనతోనే తీసుకెళ్ళడం బెస్ట్. అండ్ తర్వాత మళ్ళీ పేపర్స్ కోసం వెతుక్కోవడం అంటే కష్టంగా ఉంటుంది, పొరపాటును కూడా మిస్ అవ్వకూడదు. అందుకే అవి కూడా కార్లోనే పెట్టుకున్నామన్నమాట. సో ఇవన్నీ లోడ్ చేసుకొని కార్ పక్కన పెట్టాము. ఆ తర్వాత ఇంకా కొన్ని లాస్ట్ మినిట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట, అవన్నీ సర్దుతూ ఉన్నాము. సో ఏంటంటే వాళ్ళు 6 వస్తా అన్నారు, బట్ చాలా లేట్ చేసి 7 o'clock వచ్చారనమాట. ఒకవేళ ఎవరైనా నన్ను ఫోన్ నెంబర్ అడుగుతారేమో అనేసి చెప్తున్నాను, నేను ఈ సర్వీసెస్ అస్సలు రికమెండ్ చేయనండి. నేనంతా ఇంప్రెస్ అవ్వలేదన్నమాట వీళ్ళ వర్క్ తోటి. ఇన్ఫ్యాక్ట్ చాలా డిసప్పాయింట్ అయ్యాను. వీళ్ళు వ్యాన్ అయితే మంచి తెచ్చారు, వర్షం పడ్డా తడవకుండా పైన కవర్ వేసి టార్పాలిన్ వేసి బాగా తెచ్చారు. ఇంప్రెస్డ్ ఆన్ దట్ పార్ట్.
మాకు కొద్దిగా వరి ఉండే అనమాట, కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కదా, అండ్ ఈ డేట్ ఏమో ఎప్పుడో సెట్ అయ్యింది, ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేయాలి అంటే కష్టమైపోతుంది. బట్ వాళ్ళు వ్యాన్ తెచ్చిన తర్వాత వీ ఆర్ హ్యాపీ, ఓకే వర్షం పడ్డ ప్రాబ్లం లేదు అనేసి. బట్ రాగానే ఏంటంటే ఒక సీడ్ మా బ్రెయిన్లో వేశారు, ఏంటంటే మాకు 2 సోఫా సెట్స్ ఉన్నాయన్నమాట, సో ఇవన్నీ సూట్ అవ్వండి, ఇవన్నీ కూడా అందులో పట్టవు, ఏదో ఒకటి వదిలేయాల్సి వస్తుంది, కొన్ని ఐటమ్స్ మీరు వదిలేయాలి లేదా సెకండ్ ట్రిప్ తీసుకోవాలి అన్నారనమాట. సెకండ్ ట్రిప్ అంటే ఇంకా 2 కాస్ట్లీ పడుతుంది కదా, అంటే దే డిడ్ంట్ ఈవెన్ ట్రై అనమాట, అంటే అన్నీ ట్రై చేస్తాము ఫిట్ చేయడానికి అని కూడా చెప్పలేదు. రాగానే పట్టవేమో అనగానే మేము ఒక టెన్షన్లోకి వచ్చేసాము. వచ్చేసి ఇంకా వీ స్టార్టెడ్ ప్రయారిటైజింగ్ అనమాట, ఏది వదిలేస్తే ఓకే, ఏది కంపల్సరీ వెళ్ళాలి అని మళ్ళీ కంప్లీట్ బ్రెయిన్ పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ గన్ని బ్యాగ్స్లో ఉన్న వస్తువులన్నీ చూడాల్సి వచ్చింది, ఇది ఒకవేళ పొరపాటున వదిలేయాల్సి వస్తే ఓకేనా, దీన్ని కంపల్సరీ తీసుకెళ్లాలా, ఇట్లా అనమాట. బట్ ఫైనల్లీ తెలుసా, అన్నీ చక్కగా సరిపోయాయి. వాళ్ళు ముందు నుంచే మంచి ప్లానింగ్తో సర్దుంటే ఇంకా అన్ని ఐటమ్స్ వచ్చి ఉండేవి. మేము ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదా, కుండీలు చాలా ఉన్నాయన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో, ఆ కుండీలు వదిలేయాల్సి వచ్చింది లాస్ట్లో. సో అదే నాకు నచ్చలేదు. వాళ్ళు యాక్చువల్లీ దే ఆర్ ఇన్ టు బిజినెస్ కదా, వాళ్ళు మనకి సజెస్ట్ చేయాలి ఏవి ఎక్కడ పెడితే బాగుంటుంది అనేసి. వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఒక నెగిటివ్ మోడ్లో వర్క్ చేయడం వల్ల మా మేము చాలా టెన్షన్లోకి వచ్చామన్నమాట, ఏమన్నా పెద్ద పెద్ద ఐటమ్స్ వదిలేయాల్సి వస్తుందేమో అని. చిన్న చిన్నవి అయితే ఓకే, తర్వాత కార్లో తెచ్చుకోవచ్చు, బట్ వాళ్ళు వాషింగ్ మిషన్ లాంటిది వదిలేయాల్సి వస్తుంది అంటే మాకు అది మళ్ళీ స్పెషల్గా పే చేసుకోవాలి కదా, వేరే ట్రాలీ బుక్ చేసుకొని, అందుకే చాలా టెన్షన్లోకి వచ్చేసాము. సో మొత్తానికైతే ఫైనల్గా దగ్గరుండి అన్నీ చేపిస్తే 9:00 9:30 వరకు సర్దారండి. సో అన్నీ కూడా పట్టాయన్నమాట, జస్ట్ మనకి కుండీలు తప్ప ఏవి మిస్ అవ్వలేదు లక్కీలీ. మీ అందరికీ తెలిసే ఉంటుంది బట్ చిన్న టిప్స్ ఏంటి అంటే, ఈ ఐరన్ అల్మరాలు ఇవి ఉంటాయి కదా, ఇవి తాళం వేసేసి ఇవ్వాలండి వాళ్ళకి, లేదంటే ఓ డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటే వంగిపోయే ఛాన్స్ ఉంది. అండ్ ఫ్రిడ్జ్ని ఎక్కువగా వంచనివ్వకూడదు. వాళ్ళు ఏంటి అంటే కంఫర్ట్ కోసం ఫుల్గా వంచేసి 180 డిగ్రీస్లో వంచేసి తీసుకెళ్ళి పెట్టేస్తారు, దానివల్ల మనకి గ్యాస్ లీక్ అవుతుంది లోపల అండ్ ఫ్రిడ్జ్ పర్మనెంట్గా పాడైపోతుంది. ఫ్రిడ్జ్ని ఓన్లీ 45 డిగ్రీస్ వరకే వంచాలి, జస్ట్ అట్లా స్లాంట్ చేసి పైకి ఎక్కించాలంతే. సో ఫ్రిడ్జ్ని ఎప్పుడైనా షిఫ్ట్ చేసేటప్పుడు మనం దగ్గరుండి చేయించుకోవాలండి, లేదంటే ఇమ్మీడియట్గా పాడైపోతుంది. అండ్ కొత్త ఇంట్లోకి వెళ్ళాక కూడా ఈవినింగ్ వరకు ఆన్ చేయకూడదు అనమాట, 2-3 గంటలు గ్యాప్ ఇవ్వాలి ఫ్రిడ్జ్కి. సో ఇది ఒక టిప్ అనమాట. ఇంకా కుండీలు తీసుకెళ్ళట్లే కాబట్టి ప్లాంట్స్ అన్నీ వీలైనంత వరకు తవ్వేసి ప్లాంట్స్ తీసుకెళ్ళామండి, అవి వదలడం మాకు అస్సలు ఇష్టం లేదనమాట. ఇంకా ఆ తర్వాత కొత్త ఇంటికి వచ్చేసాము, సామాన్ అంతా కూడా పెట్టిస్తున్నాము. ఇంకొక ఛాలెంజ్ ఏంటి అంటే, ఇక్కడ విల్లా అవ్వడం వల్ల పైన ఏది పెట్టాలి కింద ఏది పెట్టాలని ముందే డిసైడ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే తీరా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా హెవీ ఐటమ్ పైన పెట్టాల్సింది ఉంటే అది మనకి కష్టమైపోతుంది. సో ముందే ఆలోచించి ఏది ఎక్కడ పెట్టాలో చెప్పి ఆల్మోస్ట్ వీలైనంత వరకు పెట్టించాము, బట్ అంతా రాగా పెట్టించేసామన్నమాట. ఇంకా తర్వాత ఏమీ ఆర్గనైజ్ చేయలేదు, ఎందుకంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అవ్వొస్తుంది, ఇంకా చాలా టైర్డ్ అయిపోయామన్నమాట అందరం. సో ఏది ఎక్కడ పెట్టాలి అనేది పెట్టేసి ఆ రోజుకి వదిలేసాము, బికాస్ ఇంకా ఆ టైంలో ఇంకా బ్రెయిన్ పెట్టలేకపోయాము, ఆ తర్వాత నెమ్మదిగా సర్దుకుందాంలే అనేసి పెట్టేశామన్నమాట. నేను ఏవైనా కానీ నాకు బాగా నచ్చిన సర్వీసెస్ క్వాలిటీ ఉంటేనే మీకు రికమెండ్ చేస్తానండి. మీరు మనీ వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను వీళ్ళని అస్సలు రికమెండ్ చేయట్లేదు అనమాట. లాస్ట్లో చాలా ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది. ఇంకా షిఫ్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, మొత్తం సామాన్ అంతా తెచ్చి జస్ట్ అట్లా రఫ్గా పెట్టాము అంతే. అండ్ నేను క్విక్గా మా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను అనమాట. అండ్ చాలా టైర్డ్ అయిపోయాము అందరము, జస్ట్ అట్లా పెట్టామంటే సామాన్ అంతా ఇంకా దుమ్ము దుమ్ముగా ఉంది, ఇంకా క్లీనప్ ఉంది, బట్ షిఫ్టింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా క్లీన్ చేయడము, అన్నీ సర్దడము అదంతా ఇంకా చాలా పెండింగ్ ఉందన్నమాట. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక డే అయిపోయింది. ఇంకా బోల్డ్ అని బ్లాగ్స్ వస్తూ ఉంటాయి ఈ ఇంట్లోంచి, అండ్ షాపింగ్ కూడా చేయాలి యాక్చువల్గా కిచెన్ కోసం అండ్ హోమ్ డెకోర్ కోసం, వీటి కోసం అవన్నీ చూపిస్తూ ఉంటాను. సో ఇప్పుడే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మన ఛానల్లో హౌస్ టు హోమ్ సిరీస్ అని హౌస్ వీడియోస్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయన్నమాట. సో 1 బై 1 మీరు పార్ట్1 పార్ట్2 అలా ఉంటుంది, అలా మీరు అన్నీ చూసేయచ్చు, అండ్ మీకు కూడా యూజ్ అయ్యే ఐడియాస్ ఉంటాయన్నమాట. సో షిఫ్టింగ్ అయితే అయిపోయిందండి, ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది. మార్నింగ్ వాళ్ళు మేము 5కే లేచాము, వాళ్ళు వచ్చేసరికి 7 అయిందనమాట. ఇంకా ఇంటికి వచ్చేసాము, ఒక పని అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏమేమి చేస్తాము అనేది నెక్స్ట్ బ్లాగ్లో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. సో టేక్ కేర్ అండి, మరి ఒక లైక్ ఇచ్చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ఏమి మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే అండి, మరి బాయ్.